అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా 30వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. మరి 30వ భాగంలోకి వెళ్దామా? నాన్నగారు మొదట రాజేశ్వరి ఇక్కడ ఉండడానికి ఇష్టపడకుండా చిరాకు పడినా, తర్వాత రాజేశ్వరి అమ్మ కలిసి తిరగడం చూసి కుతూహలంగా గమనించసాగారు. అమ్మ చివరికి ఇంటి జమా ఖర్చుల సంగతి కూడా రాజేశ్వరి చేతికి వదిలేసింది. తాయారమ్మకు మాత్రం రాజును చూస్తే చాలా కష్టంగా, ఈర్షగా ఉన్నట్టు తోచేది నాకు. ఆవిడకు ఒంట్లో రోగంగా ఉన్న సమయాల్లో జోక్యం కల్పించుకోబోతే అమ్మ వంట పని మాత్రం చూడమని, మిగతావన్నీ రాజుకు వదిలేయమని చెప్పింది. ఈ మాట వినగానే ఆవిడ మసిగుడ్డలాగా, ఆమె ముఖం కాలిన మసిగుడ్డలాగా అవటం నేను గమనించాను. నేను వచ్చిన 2-3 రోజులకే నిమ్మలూరు కృష్ణకు ఉత్తరం రాశాను. రాజుని అతను కోరినట్టుగా మధు వాళ్ళింటికి పంపకుండా సరాసరి నాతో నా ఇంటికి తీసుకొచ్చానని తెలియజేస్తూ, అందుకు అతనికి ఆగ్రహం వస్తే శిక్ష విధించమని, ఆనందంగా స్వీకరిస్తానని కూడా వ్రాశాను. నా ఉత్తరం అతనికి అందిందో లేదో తెలియదు, కానీ అతని నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. మా ఇంట్లో అమ్మకి రాజేశ్వరి మీద రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా తమాషాగా, చూడటానికి సొంపుగా అనిపించసాగింది. రాజేశ్వరి ఫలానా అని తెలిసినప్పుడు ఆవిడ మొహంలో కనిపించబోయే చిత్ర విచిత్రమైన రంగులు ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. రాజేశ్వరి విషయం ఇప్పుడప్పుడే బయట పెట్టాలని నేను అనుకోవటం లేదు. అమ్మ మాట అంటే చేసే మనిషి. రాజేశ్వరికి తనే పెళ్లి చేస్తానని వాళ్లతో వెళ్ళతో తరచుగా అంటోంది. ఆవిడ అన్నట్టే ఆ పెళ్ళేదో ఖాయమైపోయి మా ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే, ఆ వివాహానికి నిమ్మలూరు నుంచి కృష్ణ అత్తయ్య కూడా వస్తే అప్పుడు నేను అనుకున్న పని పూర్తవుతుంది. ఈ వివాహం అమ్మ జరిపిస్తే మా అమ్మ సహృదయత కృష్ణకు కూడా అర్థమవుతుంది. అమ్మని కృష్ణని అమ్మ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఈ సంఘటనతో వచ్చి తీరాలి. మొదట్లో రాజు బిడియపడినట్టుగా, ముడుచుకుపోయినట్టుగా ప్రవర్తించినా, తర్వాత రాను అమ్మ చూపిస్తున్న వాత్సల్యం పట్ల జంకు వదలగొట్టుకుని మామూలు రాజేశ్వరి అయిపోయింది. అమ్మతో అతి సన్నిహితంగా ప్రవర్తిస్తున్న రాజును చూస్తుంటే నాకు చూడలేనిదేదో దానిలో సంపూర్ణంగా చూస్తున్నట్టుగా, అది ఆవిడకు బాగా తృప్తి కలిగిస్తున్నట్టుగా అనిపించేది నాకు. అమ్మకి, రాజుకు కూడా అమ్మ వ్యక్తిత్వంలో చెప్పలేనంత గురి ఏర్పడింది. ఒకసారి మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు, వదిన అత్తయ్య లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు కూడా ఉండరేమో, అలాంటి అమ్మను కలిగి ఉన్న నువ్వెంత అదృష్టవంతురాలివి అంది. అమ్మాయి గారి పని అయిపోయింది, బుట్టలో పడిపోతుంది అనుకున్నాను. అమ్మ మాటల్లో, చేష్టల్లో, ఆవిడ ఆకర్షణలో ఉన్న విశేషం అదే. ఎలాంటి స్వభావం కలవాళ్ళనైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ఆకర్షణలో ఉన్న చిత్రం నాకు తెలుసు. ఆవిడలో ఉన్న అతి మంచి భాగం మాత్రమే బయటికి కనిపిస్తుంది. ఈవిడ మనసంతా ఇంతేనేమో కానీ అనే భ్రమ కలిగిస్తుంది. పైకి నవ్వుతూ మృదు భాషిణిగా, సంస్కారవంతురాలుగా కనిపించే ఈవిడలో అతి ఖచ్చితంగా తన ఇష్టాయిష్టాలు అమలుపరుచుకోగల నియంత ఉందని నాకు, మా నాన్నగారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో. రాజేశ్వరి ఫలానా అని తెలిసిన క్షణంలో అమ్మ నాన్న ఆ రాజేశ్వరిని కలిపి తిట్టే తిట్లు నేను సులభంగా ఊహించుకోగలను. అందుకే రాజు ఎవరో తెలియకుండా రాజు మీద ఆవిడకు విపరీతమైన ప్రేమాభిమానాలు కలగజేసేలా చేసి ఆవిడ నోటికి ముందే బంధం వేయబోతున్నాను. నేను ఫలానా అని తెలిసి కూడా కృష్ణ అత్తయ్య నన్ను గౌరవించారు, కానీ అమ్మ ఆ పని చేయగలదా? న్యాయానికి అమ్మకు వాళ్ళంటే ఎంత తిరస్కార భావం ఉందో, కృష్ణకు అమ్మ అంటే అంత రెట్టింపు నిర్లక్ష్యం ఉంది. నాకెందుకో తరిచి చూసిన కొద్దీ కృష్ణకి అమ్మకి స్వభావంలో చాలా విషయాల్లో పోలిక కనిపిస్తుంది. కానీ ఇద్దరికీ ఒక తేడా కూడా బాగా ఉంది. అమ్మకి తను బాగా వివరంగా ఆలోచించగలనని, ఈ అవసరం గురించి బాగా ఎరిగి ఉన్నాననే అహంకారం ఎక్కువ. ఆ అహంకారంతో సాటి వారిని మూర్ఖులుగా పరిగణించడం ఆవిడకు పరిపాటైపోయింది. కృష్ణలో అది లేదు. అందరిలోనూ ఔన్నత్యం చూడటానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్న నేను భుజం మీద చేయి పట్టడంతో ఉలిక్కిపడ్డాను. నా ఎదురుగా రాజేశ్వరి నిలబడింది. అమ్మ, రాజేశ్వరి ఇప్పుడే క్లబ్ నుంచి వచ్చారు. ఈ మధ్య రాజు అమ్మకి దాదాపు నీడలా అయిపోయిందని చెప్పచ్చు. ఒక్కదానివి అలా కూర్చున్నావే వదినా అంది. అప్పుడప్పుడు ఇలా ఒక్కదాన్నే కూర్చోవటం నాకు ఇష్టం అన్నాను నవ్వుతూ. రాజేశ్వరి నా చేతులు పట్టుకుని ఊపుతూ అంది, ఈరోజు
ఏం జరిగిందో తెలుసా? నేను క్షణంసేపు దాని మొహంకు కేసి పరిశీలనగా చూశాను. రాజుకి ఇష్టమైంది ఏదో జరిగింది. ఆనందంతో దాని కళ్ళు తళుకు లీనుతున్నాయి. ఏదో చాలా అపురూపమైందనే జరిగింది మాత్రం తెలుస్తోంది. గురువారం నాడు క్లబ్లో జరిగే ఫంక్షన్కి నేను ప్రార్థన పాడే నిర్ణయం జరిగింది. అత్తయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి నా చేత పాట పాడించడం వినిపించింది. పాట పాడించి ఇక నుంచి క్లబ్ తరపున ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేనే పాటలు పాడటానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రార్థన చేయటానికి కూడా. దాని సంతోషం చూస్తే నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజంగా? నిజం కావాలంటే అత్తయ్యని అడుగు. ఏది అమ్మ? కింద ఉంది, మీ శ్రీవారు వచ్చారు, మాట్లాడుతోంది, వస్తానుండు అని మార్చుకుని అని వెళ్ళింది. రాజు ఎన్నిసార్లు అనద్దన్నా సారథిని అలాగే అంటుంది. రాజు బట్టలు మార్చుకుని వచ్చింది. తాయారమ్మ అప్పటికే పైకొచ్చి అల్లుడు గారు వచ్చారు అనే వార్త నాకు వినిపించి వెళ్ళింది. నేను విని కిందకు రాబోతుండగా రాజేశ్వరి అడిగింది, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అవదిన? రాలేదు, అదే నేను చూస్తున్నాను అన్నాను. రాజేశ్వరి మొహం చిన్నబోయింది. నా మీద కోపం వచ్చిందేమో వదిన, నేను ఇక్కడ ఎక్కువ సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్నాను. రాజు, ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? రాజేశ్వరి విచిత్రంగా అడిగింది. అదేమిటి వదిన, మాటి మాటికి అలా అడుగుతావే? నీకు తెలియటం లేదా నేను సంతోషంగా లేనా? నాకు ఇక్కడ ఏం లోటు జరుగుతోందని? ఏమో రాజు, నువ్వు ఫలానా అని అమ్మకు నేను చెప్పకపోవటం చూసి. ఓ అదే, రాజు నా దగ్గరకు వచ్చింది. నా చేయి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటూ అంది. వదిన, నేను ఫలానా అని అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయావో నాకు అర్థమైంది. అత్తయ్యకి నేను ఎవరో తెలిస్తే నన్ను గౌరవించదని, ఆప్యాయంగా చూడదని నీ భయం. 2-3 రోజుల నుంచి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఆ విషయం సమయం చూసి నేనే చెప్పేస్తాను. నేనెవరో తెలిసిన అత్తయ్య నన్ను అభిమానంగా చూస్తుందనే నమ్మకం నాకు కలిగింది. రాజు నిజంగా నమ్మలేనట్టే చూశాను. ఇంత అర్థం చేసుకోగల శక్తి దానికి ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ క్షణంలో అది నా ప్రాణ స్నేహితురాల్లాగా కనిపించింది. రాజు అంది, అత్తయ్య అంటే అన్నయ్యకి ఎందుకు గిట్టదో నాకు అర్థం కావట్లేదు. కారణం ఏమిటో తెలియదు కానీ అన్నయ్య అత్తయ్య విషయంలో మాత్రం పొరపడుతున్నాడనే అనిపిస్తోంది. రాజు, నేను దాని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయాను. అమాయకంగా నోట్లోని మాటే రానట్టుండే పల్లెటూరు పిల్ల రాజేశ్వరేనా ఈ మాట్లాడేది? నిండుకుండా తొణకదు అంటారు, ఇదే కాబోలు. నువ్వు మళ్ళీ అన్నయ్యకు ఉత్తరం రాయి వదిన, నేను కూడా వ్రాస్తాను. నేను ఇక్కడ సంతోషంగా హాయిగా ఏ లోటు లేకుండా ఉన్నానని, నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని వ్రాస్తాను అంది. రాజేశ్వరి నేను ఆ క్షణంలో ఒకళ్ళొకళ్ళు వదలలేనట్టుగా అనుభూతి చెందుతూ చేయి చేయి పట్టుకుని కిందకి దిగి వచ్చాం. కింద హాల్లో సారథి అమ్మ కూర్చునున్నారు. అమ్మ మా వైపుకి వీపు పెట్టి కూర్చోవటంతో మా ఇద్దరిని గమనించలేదు. సారథి మొదట చూశాడు. అతని చూపులు రాజేశ్వరి మీద నిలిచిపోవటం నేను గుర్తించకపోలేదు. అతన్ని చూడగానే రాజేశ్వరి నా చెయ్యి మృదువుగా వదిలించుకుంది. నేను వచ్చి సారథి పక్కగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. అమ్మ ఏవో కాగితాలు చూస్తోంది. రాజేశ్వరి అమ్మ కూర్చున్న సోఫా వెనక్కి వెళ్ళి మెల్లగా అడిగింది, టీ తీసుకుంటారా ఇప్పుడు? కాగితాలు చూస్తూనే అంది. రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. సారథి వచ్చినప్పుడు సాధారణంగా రాజేశ్వరి మా ఎదుటికొచ్చి మాతో కలిసి కూర్చోదు. అతను ఇటు కనిపిస్తే అటు తప్పుకుని వెళ్ళిపోతుంది. మెరుపులో ఇటు కనిపించటం మాయమయ్యే రాజేశ్వరి కోసం సారథి కళ్ళు ఆసక్తిగా వెతకటంలో నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు. ఇక రాజేశ్వరి విషయంలో ఏ జోక్యం చేసుకోవద్దని ఆ రోజు నీ అందు దురుసుగా మాట్లాడానని నాన్నగారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అసలు ఆ విషయమే ఎత్తటం మానేశారు. నాతో కూడా ఇది వరకులాగా ఆప్యాయంగా మాట్లాడటం లేదు. నేను చిన్నతనంలో మూర్ఖత్వంగా హఠంతో చేస్తున్న పనిని బలవంతంగా సహిస్తున్న మనిషిలా ఉన్నారాయన. రాజేశ్వరి అమ్మ కంటే నాన్నగారి దగ్గర ఎక్కువ చనువవుతోందని, దాన్ని ఆయన ఎంతో అపురూపంగా చూస్తారని ఆశపడ్డాను. నా ఊహకు చాలా విరుద్ధంగా రాజేశ్వరి నాన్నగారి దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు స్వాతంత్రం సంపాదించుకుంది. అమ్మ క్లబ్లో రాజేశ్వరి పాట పాడేది ఆ రోజునే. నేను ఆ మాట విన్నప్పటి నుంచి ఆట పట్టించాను. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మమ్మీ? ఒట్టి బెదురుగుడ్డే, అక్కడ ఆ జనం చూడగానే విరుచుకుపడి పడిపోతుందేమో. మమ్మీ నేను ఆట పట్టించానని గ్రహించింది. నా వైపు అభిమానంగా చూస్తూనే మళ్ళీ కసిరినట్టుగా అంది, చాలే నోరు మూసుకో. మనుషులకు పిరికితనం నూరు పోయటంలో నువ్వు మీ నాన్న అంతటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు.
రాజేశ్వరి మూర్ఛ వచ్చి పడిపోతుందో లేక బాగా పాడి అందరూ మెచ్చుకుంటుంటే నీకు మూర్ఛ వస్తుందో నువ్వే చూద్దు గాని అంది. ఆ అనటంలో రాజేశ్వరి పట్ల మెచ్చుకోలు, ఆవిడ పనిలో ఆవిడకు విశ్వాసం ఎంతో ధీమా కనిపించాయి. రాజేశ్వరి బట్టల విషయంలో అమ్మ చాలా తెలివిగా జాగ్రత్తగా ప్రవర్తించేది. కానీ చాలా అందంగా ఫ్యాషన్గా అత్యంత అధునాతనమైన డిజైన్లలో చూడగానే చక్కటి రంగుల కలయికతో ఇవి ఎంత బాగున్నాయనిపించేలా ఉండాలి. రాజేశ్వరి ఎప్పుడూ సింపుల్గా ఉండేవి, కానీ నా పక్కన ఆ సింపుల్గా ఉండటమే రాజేశ్వరికి ఓ ప్రత్యేకత ఆపాదిస్తున్నట్టుగా ఉండడం బహుశా అమ్మ గ్రహించలేదనుకుంటా. నాకు రాజేశ్వరిలాగా ఎప్పుడూ లేత రంగులతో నిరాడంబరంగా ఉండాలనిపించేది. రాజు క్లబ్లో పాట చాలా బాగా పాడింది, మైక్ దాని గొంతు అంత బాగా సరిపోతుందని నేను అనుకోలేదు. ప్రోగ్రామ్ అయిన తర్వాత స్వయంగా సారథి కూడా రాజును అభినందించాడు. అతను మెచ్చుకుంటూ ఉంటే తనని కాదన్నట్టు తలవంచుకుని ఊరుకుంది. నేను భుజం మీద గిల్లాను. అదేమిటి కాంప్లిమెంట్ అందిస్తుంటే మాటలు రాని మూగదానిలా చూస్తావే, థ్యాంక్స్ అను అన్నాను మందలిస్తున్నట్టుగా. సారథి నవ్వాడు. మనుషుల్ని కంగారు పెట్టడంలో మీ స్నేహితురాలు తర్వాత ఎవరైనా సభ్యతా సంస్కారం అంటూ అడుగడుగునా గుర్తు చేసుకుంటూ బ్రతికే మాకు కొన్ని మాటలు చిలక పలుకుల్లా వల్లించడం అలవాటు. ఆ అలవాటు మీకు లేదని నాకు తెలుసు. అది మీ ప్రత్యేకతగా ఎప్పుడో గుర్తించాను. నాకు సారథిని చూస్తే ఆ క్షణంలో అమ్మ దొంగ అనిపించింది. రాజేశ్వరిలో ప్రత్యేకతగా ఇది గుర్తించాలి, ఈ మాట అమ్మ వింటే బాగుండు అనిపించింది ఆ క్షణంలో. మర్నాడు సారథి నాకు ఫోన్ చేశాడు. అతను తనంతటా ఫోన్ చేసి నాతో మాట్లాడే క్షణాలు చాలా కొద్ది. రాజేశ్వరి వచ్చి నాకు ఫోన్ వచ్చిందని చెప్పింది. నేను వెళ్ళి మాట్లాడాను. అతనికి ఎవరో బెనిఫిట్ షోకి టిక్కెట్ అంటగట్టారట. అతనికి వెళ్ళటానికి టైం లేదట. నేను రాజేశ్వరి వెళ్ళాలట. రాజేశ్వరిని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నందుకు ఆనందం అనిపించింది. ఆ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రం కాబట్టి రాజేశ్వరిని తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడు. ఇద్దరం సినిమాకి వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళబోతుంటే సారథి కారు వచ్చి ఆగింది. నాకంటే అతన్ని ముందుగా రాజేశ్వరి చూసింది. అదిగో మీ శ్రీవారు వచ్చారు అంది. నేను తిరిగి చూశాను. అతను అక్కడి నుంచి మమ్మల్ని విష్ చేసి కారు పార్కు చేసుకోగలిగాడు. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ అంది, అతను వచ్చాడుగా ఇక నేనెందుకు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. సారథి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాజేశ్వరి మాతో ఉండడానికి మాత్రం ఇష్టపడదు. ముళ్ళ మీద ఉన్నట్టు వెలవెలలాడిపోతుంది. ఎంత నచ్చ చెప్పినా దాని చెవికి ఎక్కదు. సారథి మా దగ్గరికి వచ్చాడు. వస్తానన్న ఫ్రెండ్ రాలేదు, అందుకనే ఊరకే ఉండటం ఎందుకని నేను కూడా వచ్చాను అన్నాడు. నేను అడగకుండానే అతను సంజాయిషి ఇచ్చాడు. అది కూడా సిన్సియర్గా లేదు, ఏదో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుక్కున్నట్టుగా ఆ ధోరణిలో ఉంది. ఎలా అర్థమవుతాయో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకి ఎంత బాగా తెలిసిపోతాయో కదా. రాజు ఇంటికి వెళ్ళిపోతానంటోంది అన్నాను ఫిర్యాదు చేస్తున్నట్టుగా. సరిగ్గా నేను ఊహించిన భావాలే అతని మొహంలో కదిలాడాయి. అయ్యయ్యో మీరు వెళ్ళిపోవటం ఏంటి, మీకు చెప్పలేదా ఇది సంగీత ప్రాధాన్యత గల చిత్రం, రండి లోపలికి వెళ్దాం, థియేటర్లోకి దోవ తీస్తూ అన్నాడు. బెనిఫిట్ షో కావడం వల్ల జనం కిక్కిరిసినట్టుగా ఉన్నారు. ముగ్గురం ఒకే వరుసలో కూర్చున్నాం. సారథి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన ప్రాముఖ్యత గురించి మాకు వినిపిస్తున్నాడు. సారథి మాటకారి అని తెలుసు, కానీ నా ముందు అతను ఇలా ఫ్రీగా మాట్లాడటం ఇదే ప్రథమం. పిక్చర్ మొదలైంది, నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది. నా ముందు వరుసలో కూర్చున్న ఆయన చాలా పొడుగ్గా ఉండడంతో నేను తల పక్కకు తిప్పి ఆయన భుజం మీద నుంచి చూడాల్సి వస్తుంది. సారథి ఇది గమనించినట్టున్నాడు. వెంటనే లేచి తన సీట్లో నన్ను కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. నాకు రాజేశ్వరికి మధ్యలో కూర్చున్న సారథి మధ్య మధ్యలో ఆ పాటలు ప్లేబ్యాక్ పాడిన వాళ్ళ గురించి రాజుకు వివరించసాగాడు. నాకు అర్థమైంది. చాలా బాగా పాడగలిగి ఎంతో నిరాడంబరంగా ఉండే రాజు అమ్మకి లాగానే సారథికి కూడా నచ్చింది. నాకు ఇంకొకటి కూడా మరీ మరీ అనిపించసాగింది. సారథి నాకు కాబోయే భర్త. ప్రతి వాళ్ళు అసలు స్వరూపాలు దాచుకుని నాగరికత పేరుతో ఈ సభ్యత సంస్కారాలు ప్రదర్శించడంతో మనిషి అసలు స్వభావం కనిపెట్టడం కష్టమైపోతుంది. సారథి వ్యక్తిత్వాన్ని, అతని స్వభావాన్ని నేనెందుకు పరీక్ష చేసుకోకూడదు. అమ్మ దృష్టిలో సారథి తెలివి కలవాడు కావచ్చు, అతని వ్యక్తిత్వం ఆవిడికి బాగా నచ్చుండొచ్చు. కానీ నేను నా కాబోయే భర్త విషయంలో మాత్రం నేను అమ్మ విలువల మీద ఆధారపడదలుచుకోలేదు. ఆ విలువలు ఏవే నేను గుర్తించాలి, అవి నాకు నచ్చాలి. ఇక తర్వాత సారథి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా తరచుగా రాజును గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ ప్రసంగంలో ఏదో విధంగా కావాలని నేనే ఎత్తేదాన్ని. సారథి కుతూహలంగా వినేవాడు. యథాలాపంగా అడిగినట్టుగా రాజును గురించి అడిగేవాడు. రాజేశ్వరిని గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా మా మధ్య గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. నేను అప్పుడప్పుడు కావాలని రాజుని ఒట్టి మొద్దని మూర్ఖురాలని అంటూ ఉండేదాన్ని. సారథి రాజు విషయంలో నేను పొరపాటు పడుతున్నట్టుగా భావించి అది తను సరిచేయాలని తాపత్రయపడేవాడు. రాజు అలాంటి మనిషి కాదని,
నేనేదో దాన్ని సరిగా అర్థం చేసుకోలేదన్నట్టుగా వివరించడానికి చూసేవాడు. అతన్ని బాగా రెచ్చగొట్టి ఆవేశం వచ్చేలాగా తర్కంలోకి దింపి హఠాత్తుగా మధ్యలో పోనిండి 4 రోజులు తలదాచుకోవడానికి నా దగ్గరికి వచ్చిన దాని గురించి మనకు ఈ వాదన ఏమిటి అంటూ చల్లగా ఆ ప్రసంగం నుంచి జారిపోయేదాన్ని. ఇక సారథి మొహం ఎర్రబడింది. గంటు పెట్టుకున్న ముఖంతో వెళ్ళిపోయేవాడు. అతని మాటల్లో, అతని చేష్టల్లో అతని అసలైన వ్యక్తిత్వం పట్టుకోవటానికి మేం చేస్తున్న ఈ ప్రయత్నం అతనికి తెలిసినట్లేదు. తెలిసినట్టయితే బహుశా తప్పకుండా జాగ్రత్త పడి ఉండేవాడు అనుకుంటాను. ఒకసారి మాటల సందర్భంలో అతనితో రాజేశ్వరికి రేడియోలో పాడాలందని చాలా కుతూహలంగా ఉందని, కానీ అమ్మ ఏదైనా అనుకుంటుందేమోనని భయపడుతుందని అన్నాను. నిజానికి పాపం అది ఎప్పుడూ అనలేదు. అసలు రేడియోలో పాడాలనే ఉద్దేశమే లేదు. రాజేశ్వరి ఇష్టం ఏదో మా అమ్మ అణిచివేస్తుందని అనుకున్నాడు సారథి. దాంతో ఒకసారి మేము కూర్చొని ఉండగా రాజు రేడియోలో పెడితే బాగుంటుందనే సూచన తనంతట తానే చెప్పాడు, పాడితే బాగుంటుందని. సూచన చేసి ఊరుకోలేదు. 1-2 సార్లు నాకు గుర్తు చేసి రాజు చేత అప్లికేషన్ పెట్టించాడు. 10 రోజుల్లో రాజుకి రేడియో స్టేషన్ నుంచి వాయిస్ టెస్ట్కి పిలుపొచ్చింది. అమ్మ ఏమనుకుంటుందో ఏమో, తనే స్వయంగా దగ్గరుండి రాజును రేడియో స్టేషన్కి తీసుకెళ్ళింది. సారథి తనకేదో గొప్ప సహాయం చేసినట్టు రాజు భావిస్తోందని, తన కృతజ్ఞతలు తెలపమని కోరిందని సారథితో చెప్పాను. రాజుకు మేము అనుకున్న దానికంటే త్వరగానే రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాం వచ్చింది. అమ్మ సారథి లాంటి వాళ్ళు తలుచుకున్న పని నిమిషాల మీద అయ్యేలా చూడగలరంటానికి ఇది నిదర్శనం. ఆ రోజు రాజు రేడియో స్టేషన్లో మొదటిసారిగా పాట పాడుతోంది. అది ఉదయం లేచినప్పటి నుంచి ఆనందంతో నోరు మూసుకోవై మరదల పొగడతలంటే నాకు చిరాకనే సంగతి నీకు ఇంతవరకు తెలియదులా ఉంది అన్నాను నవ్వుతూ. నిజం చెప్పటం పొగడితే ఎలా అవుతుందో వదినా, నువ్వు రాకపోయినట్టయితే ఇదంతా ఎలా అయ్యేది అమాయకంగా అడిగింది. జరగాల్సినవన్నీ ముందే రాసిపెట్టుంటాయి అని పెద్దలు చెప్పగా వినలేదా? విన్నాననుకో, కానీ అమ్మకు బాగా జలుబు చేసి కళ్ళు ముక్కు ఏకమైనట్టుగా ఎర్రబడిపోయాయి. ముఖం భారంగా తయారైంది. అందువల్ల నన్ను పిలిచి రాజుకు తోడుగా రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పింది. నేను సరే అన్నాను. ఇద్దరం తయారై బయలుదేరుతుండగా సారథి వచ్చాడు. నాకెందుకో ఈ సమయానికి అతను తప్పకుండా వస్తాడని ఉదయం నుంచి అనిపిస్తూనే ఉంది. సరిగ్గా రానే వచ్చాడు. మమ్మల్ని రేడియో స్టేషన్కి తీసుకెళ్లమని నేనే అడిగాను. అతను వెంటనే ఒప్పేసుకున్నాడు. మేం బయలుదేరే ముందు అమ్మ రాజును దగ్గరికి పిలిచి ప్రోగ్రాం అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయమని చెప్పింది. రాజేశ్వరి అలాగే అన్నట్టుగా తల ఊపింది. తీరా నేను బయటకు వచ్చి కారులో కూర్చోబోతుంటే వెనక నుంచి తాయారమ్మగారు పరిగెత్తుకొచ్చింది. అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అంటూ ఉండగా కారులో ఎక్కబోతున్న నేను ఆగిపోయాను. రాజేశ్వరిని కూర్చోమని సారథితో ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం అని లోపలికి వచ్చాను. బయట పనుండి ఆగిపోవాల్సి వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అర్జెంటుగా చెప్పాల్సిన పనుంటే నాన్నగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయటం అలవాటు. ఇందులో ఈ సమయంలో నాన్నగారు మినహా ఇంకెవరు చేయరు. అందుకే గబగబా ఫోన్ దగ్గరకు వచ్చి నేను హలో అన్నాను. హలో, అవతల నుంచి వినిపించిన కంఠం నాన్నగారిది కాదు. లాయర్ హనుమంతరావు గారి ఇల్లిదేనా అని అడుగుతున్నారు ఎవరో. అవును నేను అంటూ ఉండగానే మీనా నేను అని వినిపించింది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అప్పటికే ఆ స్వరం గుర్తుపట్టేశాను. నువ్వా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అన్నాను. నా కంఠాన్ని అదో కంగారు తత్తరపాటు చుట్టేశాయి. ఈరోజే ఉదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మధు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. రాజు ఏది ఉంది? మీ ఇద్దరు ఇక్కడికి రండి. ఇప్పుడా? హతాశలు అలానట్టుగా అన్నాను. అతను అది గుర్తించినట్టున్నాడు. అవును, ఏం పనుందా? అయితే దాన్ని ఒక్కదాన్ని పంపు, నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. ఎక్కడో చెప్పు ఆ ఇల్లు. కృష్ణ ఎక్కడో చెప్పాడు. అది మా ఇంటి కట్టే దూరం లేదు. ఇప్పుడే వస్తాం అని ఫోన్ పెట్టేశాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఇంకా నయం సరాసరి మా ఇంటికి రాలేదు. ఎంత రసాబస అయి ఉండేది. కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం ఎలా? వెళ్లకుండా మానేస్తే ఎదురు చూస్తూ కూర్చోడు. బయట నుంచి టైం అయిపోతున్నట్టు హెచ్చరికగా సారథి హారం బాయమనిపించాడు. అది వినగానే వాకిట్లోకి పరిగెత్తుకొచ్చాను. నేను వచ్చి ఎక్కగానే కారు బయలుదేరింది. ఎవరు ఫోన్ చేసింది? ఫాదరా అన్నాడు సారథి. నాన్నగారిని అతను కూడా ఫాదరే అంటాడు. పేరు పెట్టి చెప్పడు. అవునన్నట్టు తల ఊపాను. మేము వెళ్ళేసరిగ్గా పక్క రోడ్ నుంచే. నేను అప్పుడే వెళ్ళకపోతే ఈ రోజుకి అతన్ని కలుసుకోవటం పడదు. మేము వస్తామని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. కనీసం నేను ఒక్కదాన్నైనా వెళ్ళి రాజుకి రేడియో ప్రోగ్రాం ఉందని చెప్పేస్తే పోతుంది. కారు సరిగ్గా రోడ్డు దగ్గరికి వచ్చింది. సారథిని ఒక్క క్షణం కారాపమని కోరాను. సారథితో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి ఎందుకో అర్జెంటుగా రమ్మని కబురు చేసింది. నేను కనుక్కుని అక్కడి నుంచి రేడియో స్టేషన్కి వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అన్నాను. మరి ఆ రేడియో స్టేషన్లో ఏమైందో
ఏమిటో తర్వాయి భాగంలో మనం విందాం. థ్యాంక్ యూ.